శ్రీ మహాగణాధిపతి ఏ నమ శ్రీ గురుభ్యో నమ శ్రీమాతమహ నా పేరు డాక్టర్ ఉషాన్నపూర్ నండి జ్యోతిష్యము వైద్య జ్యోతిష్యంలో భాగంగా నేను మన ఆరోగ్యం మన చేతుల్లో మన వంటింట్లో మన ఆరోగ్యం అన్న ఒక శీర్షికతో ప్రతిసారి కూడా ఆహారం గురించి మన శరీరాన్ని మనకు పరిచయం చేయడం గురించి మన శరీరానికి కావలసినటువంటి ఆరోగ్యం గురించి నేను మాట్లాడుతున్నాను ఇందులో భాగంగా మనిషి ఆరోగ్యవంతుడు అని చెప్పాలి అంటే మానసిక శారీరక ఆరోగ్యము రెండు కూడా ఫిఫ్టీ ఫిఫ్టీ పర్సెంట్ అంటే రెండు కూడా సమతుల్యంగా ఉంటేనే మనిషి పరిపూర్ణ ఆరోగ్యవంతుడు అని చెప్పాలి అందులో భాగంగా మనం తీసుకునే ఆహారంలో ప్రత్యేకంగా జనాలలో ఉన్న అపోహతో ఉన్నటువంటి పదార్థము నువ్వులు నువ్వులు ఎవరికైనా ఇస్తే ఎవరికైనా చేత్తో తీసుకుంటే చాలా పెద్ద తప్పు అన్న ఒక అపోహలో జనం బతుకుతున్నారు నువ్వులతో నూరేళ్ళు బతకాలి నవ్వుకి దూరంగా ఉండకూడదు అనుకుంటే నువ్వులు మన ఆరోగ్యంలో ప్రతిరోజు మన ఆహారంలో మనతో పాటు ఉండాలి ఇది ఎందుకు చెప్పవలసి వస్తుందంటే మనిషికి ఆరోగ్యాన్ని ఇచ్చేది ఐరన్ కంటెంట్ ఏదైతే ఉందో ఫైబర్ కంటెంట్ ఐరన్ కంటెంట్ నువ్వుల్లో ఎక్కువ శాతం ఇంకా మనము చేత్తో తీసుకోకూడదు చేత్తో ఇవ్వకూడదు అనేది కేవలం అపోహ మాత్రమే నువ్వుల్ని మనం దానం చేసేటప్పుడు ఒక బ్రాహ్మణుడి చేతికి మనం నువ్వులు ఇచ్చి మన యొక్క గోత్రనామాలు చదివి నీళ్లు వదిలిపెట్టి అప్పుడు బ్రాహ్మడు తీసుకుంటున్నట్టు తను కూడా తుభ్యం నమ అని చెప్పి మంత్రంతో తను తన గోత్రనాలు జవాలు చెప్పి తీసుకున్నప్పుడు మాత్రమే మనము దానం చేసినట్టు అవుతుంది లేకపోతే మనం ఎవరి దగ్గరైనా తీసుకునేటప్పుడు అంతే తప్పితే కేవలం ఒకళ్ళకి చేతులకి నువ్వులు ఇచ్చినంత మాత్రాన మనకేమీ శనీశ్వరుడు మనం వెంబడపడి పరిగెత్తుకుంటూ రాడు అయితే ఇక్కడ శాస్త్రంలో నువ్వుల గురించి మాట్లాడాలి అంటే శనీశ్వరుడికి ఆహారంగా మనము నువ్వుల్ని చూపిస్తాం ఆ నువ్వుల్లో కూడా రెండు రకాలు నల్ల నువ్వులు తెల్ల నువ్వులు చాలామందికి పెద్ద సందేహము నల్ల నువ్వులు తినచ్చా తెల్ల నువ్వులు తినొచ్చా ఎలాంటివి తినాలి నువ్వుపప్పు ఎలా తినాలి ఇవన్నీ కూడా నల్ల నువ్వులు కూడా ఆహారంలో తీసుకోవాల్సిందే తెల్ల నువ్వులు కూడా ఆహారంలో తీసుకోవాల్సిందే అయితే ఇక్కడ నువ్వులతో నూరేళ్ళు ఉండాలి మనం ఎందుకంటే మనకి మన ఊపిరి మనం తీసుకునే ఊపిరి ఏదైతే ఉందో మన ఉచ్ఛ్వాస నిశ్వాసలకి కారకుడు శనీశ్వరుడు ఈశ్వరుడు శనీశ్వరుడు కాబట్టి శనీశ్వరుడు మనకి మన ఉచ్ఛ్వాస నిశ్వాసల్లోనే ఉంటాడు జ్యోతిష శాస్త్రంలో మకర కుంభరాశులకి అధిపతి అయినటువంటి శనీశ్వరుడు తులారాశిలో తన యొక్క ఉచ్ఛస్థానము బలాన్ని పొందుతాడు అలాగే తనకి బలహీనమైన క్షేత్రము మేషం అలాగే శనీశ్వరుడికి మూడవ దృష్టి ఏడవ దృష్టి పదవ దృష్టి ఉంటాయి అంటే మూడు దృష్టిలు కలిగి ఉన్నాడు రెండు రాసుల ఆధిపత్యం కలిగి ఉంది అక్కడికి ఐదు రాసులు ఒక దాంట్లో బలహీనంగా ఒక దాంట్లో బల బలంగా అంటే ఏడు రాసుల అంటే ఉన్న పన్నెండు రాసుల్లో ఏడు రాసుల మీద అతని ప్రభావం ఉన్నప్పుడు ఏడున్నర సంవత్సరాల శని అర్ధాష్టమ శని అష్టమ శని అని జనము భయపడము ఏదో జరిగిపోతుంది అని ఒక టెన్షన్తో మనిషి బతకడం ఎంతవరకు సమంజసం కాబట్టి ఏదైనా ధైర్యంగా ఎదుర్కోవాలి కర్మయోగి న్యాయంగా ధర్మంగా మనం ఎలా డిసిప్లిన్గా బతకాలి అన్న విషయాన్ని మనకి శనీశ్వరుడే నేర్పిస్తాడు ఇక్కడ శనీశ్వరుడు మనకి ఆయుర్దాయాన్ని ఇస్తాడు అలాగే ఒక్కొక్కసారి మృత్యుకారకుడు కూడా అవుతాడు అంటే ఆయన ఉన్న స్థానాన్ని బట్టి ఆయన చూసే దృష్టిని బట్టి ఇంకా చెప్పాలి అంటే కష్టజీవి ఎక్కువగా మనకి ఎక్కువగా ఇబ్బందుల్ని చూపించి మన యొక్క శారీరక శ్రమని అలాగే శ్రమ తక్కువైతే అనారోగ్యాన్ని మనం ఎప్పుడైతే శారీరకంగా బద్ధకంగా ఉంటామో అప్పుడు మనకు అనారోగ్యం కలుగుతుంది మన బద్ధకానికి కూడా శనీశ్వరుడు కారకుడు అలాగే మన యొక్క నర్వస్ సిస్టమ్ ఏదైతే ఉందో అది యాక్టివేషన్ లేకపోతే పెరాలసిస్ వస్తుంది ఆ నర్వస్ సిస్టమ్ యాక్టివేషన్కి ఉన్నటువంటి శనీశ్వరుడికి కారకుడు వాయుతత్వం ఇది చాలా బాగా గుర్తుపెట్టుకోవాలి మన శరీరంలో మన ప్రమేయం లేకుండా మన తల నుంచి గోరు వరకు కూడా కదలికలన్నీ కూడా శనీశ్వరుడే సూచిస్తాడు మరి అటువంటిప్పుడు రోగాలు ఎలా ఉంటాయంటే కంటి నుండి వెలువడే నుసులు చెవి నుండి జా మనకి చీము అలాగే చెవిలో వచ్చే గుబులు తర్వాత ముక్కు నుండి కారే చీమిడి నోట్లో ఉండే లాలాజలము స్వేదగ్రంథులు ఇవన్నీ కూడా మలమూత్రాలు చెమట చీము ఇంకా ఇవన్నీ బయటికి వెళ్ళాలంటే ఖచ్చితంగా మనకి శనేశ్వరుడు యోగకారకుడై ఉంటేనే లేదు ఒకరోజు కాదు ఒక అరగంట మనకి మూత్రం రాకపోతే మనకి డయాలసిస్ జరిగిపోవాలి అంటే ఎంత బలమైనటువంటి శక్తి కలిగిన వాడో శనీశ్వరుడు మనం ఆలోచించుకుంటే మనకు అర్థమవుతుంది ఇంకా మన శరీరంలో సౌందర్యానికి ప్రతీకగా నిలిచేది చర్మం చర్మానికి కారకుడు కూడా శనీశ్వరుడు మన భాగంలో మన కపాలాన్ని కాపాడేవాడు శనీశ్వరుడు అంటే వెంట్రుకలన్నీ కూడా శనీశ్వరుడే కారకుడు కాలపురుషుడు కనుక మనకి కనుక చెప్తే అంగాల గురించి చెప్తే జ్యోతిష్ శాస్త్రంలో మోకాల నుంచి పాదాల వరకు మళ్ళీ శనీశ్వరుడే కారకుడు ఆయువుని ఇచ్చినా తీసుకున్నా ఆయనే ఆయనకే చెల్లుతుంది ఆరోగ్యం కూడా ఆయనే ఇవ్వాలి దీనికి తగ్గట్టుగా మనం వ్యాయామం చేయాలి ఎక్సర్సైజ్ చేయాలి యోగా చేయాలి బ్రీతింగ్ ఎక్సర్సైజ్ చేయాలి మనం తీసుకునే ఆహారం కూడా మనకి చాలా చక్కగా ఉండాలి అయితే ఆయన యొక్క దృష్టి ఆయన యొక్క స్థితి ఆయన యొక్క యుతి అంటే వివిధ రాశులపై ఆయన 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 ఉన్న స్థానము మన జన్మ లగ్నం నుంచి మన జన్మరాశి నుంచి ఏ భావంలో ఉన్నాడు ఏ భావం మీద దృష్టిలు పెడుతున్నాడు తరువాత ఆయన వివిధ గ్రహాలతో ఆయనకు ఉన్నటువంటి యుతి మిత్రగ్రహమా శత్రుగ్రహమా అన్న విషయాలని కూడా మనం పరిశీలనలోకి తీసుకోవాల్సి వస్తుంది ఇక్కడ అలా తీసుకుంటే దీర్ఘకాలిక వ్యాధులు క్రానిక్ వ్యాధులు వాత సంబంధమైనటువంటి వ్యాధులు పక్షవాతము కీళ్ళవాతము నొప్పులు మళ్ళీ అవయవాలు సరిగ్గా పనిచేయకపోవడం తర్వాత లివరు గాలి బ్లాడరు కిడ్నీస్లో స్టోన్సు తర్వాత జలుబు నిమోనియా ఆస్తమా ఇస్నోఫీలియా సైనస్ లంగ్స్కి సంబంధించిన ఊపిరితిత్తులకు సంబంధించినటువంటి రకరకాల వ్యాధులు దగ్గు బ్రాంకైటిస్ క్షయ ఇవన్నీ కూడా ఆ తర్వాత లంగ్స్ పాడైపోవడానికి కూడా శనీశ్వరుడే కారకుడు శని స్వరుడిని మనము శని శని అనకూడదు శనీశ్వరుడు అనాలి తర్వాత ఆయన మన యొక్క ఎముకల్ని శాసిస్తాడు మన యొక్క శరీరాన్ని శాసిస్తాడు చర్మ వ్యాధులు ఎముకల జాయింట్లు అరిగిపోవడము విరిగిపోవడము ఆర్థరైటిస్ రావడము అలాగే ఎముకలకి కూడా క్షయ వస్తుంది అంటే క్షయ అంటే టీబీ అని చెప్పాలి బోన్స్కి టీబీ ఎముకలకి కూడా క్యాన్సర్ తర్వాత మన చేతి వేలు కానీ కాలు వేలు కానీ పుచ్చిపోవడము రాలిపోవడము లేకపోతే తొందరగా నెరుపు అంటే తల వెంట్రుకలు నెరిసిపోవడము తొందరగా ముసలితనంలా అయిపోవడం లేదు బాల నెరుపుగా జుట్టు నెరిసిపోవడం తర్వాత దంతాలన్నీ ఊడిపోవడం లేకపోతే దంతాలకు సంబంధించిన వ్యాధులతో బాధపడడం గ్యాస్ ఎసిడిటీ ఆ తర్వాత అతి నిద్ర బద్ధకము తర్వాత అంధత్వము గాయాలు ఆ తర్వాత సెప్టిక్ అవ్వడం తర్వాత ఫిట్స్ రావడం మూర్ఛ రావడం ఇంకా చెప్పాలంటే అధిక బరువు తర్వాత ముఖ్యంగా కడుపుకు సంబంధించినటువంటి వ్యాధులు ఇలాంటి వ్యాధులు అన్నిటికీ కూడా శనీశ్వరుడే కారకుడు ఎందుకంటే కాలపురుషాంగాల్లో గుండె పొట్ట భాగము రవికి సంబంధించింది కానీ రవి మరియు శనీశ్వరుడికి మధ్యలో మిత్రత్వం లేకపోవడం వీళ్ళిద్దరూ సమసప్తకాల్లో అంటే సింహరాశి నుంచి షష్ట స్థానము ఆరో స్థానం రోగస్థానము స్థానము ఏడవ స్థానము మళ్ళీ మకర కుంభాలు అవుతున్నాయి అలాగే మకరం కుంభరాశి నుంచి చూసుకుంటే సప్తమాధిపతి రవి అవుతున్నాడు ఇక్కడ వాళ్ళిద్దరి మధ్యలో మైత్రి లేకపోవడం మూలకంగా ఇండైజేషన్ సిస్టమ్ అంటే సింహరాశి మేషం నుంచి పంచమ భావము మన యొక్క ఎబ్డామిన్ ఇక్కడ వాళ్ళిద్దరికీ మిత్రత్వం లేకపోవడం మూలకంగా అజీర్ణము హృదయకోశ వ్యాధులు అలాగే హార్ట్ ప్రాబ్లమ్స్ తర్వాత ఎబ్డామిన్ ప్రాబ్లమ్స్ అన్నీ కూడా మనకి శనీశ్వరుడు రవికి మిత్రత్వం లేకపోవడం వల్ల ఏర్పడతాయి తర్వాత ఫంగస్ ఇన్ఫెక్షన్స్ మన బాడీలో శరీరానికి సంబంధించిన ఇన్ఫెక్షన్స్ అన్నీ కూడా శనీశ్వరుడు అంటే గాయాన్ని మాననివ్వకుండా దాన్ని వృద్ధిపరిచే అవకాశము ఎక్కువగా ఉంటుంది అయితే మనకి కార్తీక మాసంలో పుష్యమాసంలో అంటే చలి పెరిగే కాలము వర్షాకాలము మనకి ఇండైజేషన్ ప్రాబ్లమ్స్ అన్నీ వస్తాయి కాబట్టి ఆ సమయంలో దసరా దీపావళి సంక్రాంతి పండగలకి మన పెద్దలు మన ఆహారంలో నువ్వులు అలాగే కార్తీక మాసంలో మనం చేసే అభిషేకాలకి శివుడికి చిమ్మిరి ఇష్టము అన్న దీంతో నైవేద్యంగా చిమ్మిరిని సమర్పించి ఆహారాన్ని తీసుకోవడం నిరాహారంగా ఉండడము పగలంతా నక్తంతో పోం సాయ సాయంత్రానికి భోజనాలు చేయడం వల్ల కూడా మనకి ఎటువంటి ఇబ్బందులు గ్యాస్ ప్రాబ్లమ్స్ రాకుండా ఉండడానికి మనము ప్రసాదంగా నువ్వులు బెల్లం తీసుకుంటున్నాం ఇంకా మనకి ఆడవాళ్ళకి సంబంధించిన ఋతుక్రమ సమస్యలు అన్నిటికీ ఉన్నప్పుడు భాగంలో నొప్పి నడుము నొప్పి ఉన్నప్పుడు కూడా మనము నువ్వుల్ని ఆహారంలో బాగా తీసుకోవాలి ఫైబర్ కంటెంట్ ఇంకా అన్నిటికంటే పెద్ద అనారోగ్యం ఏదైనా ఉంది అంటే అది మలబద్ధకం మనకి ప్రతి మనిషికి కూడా మనకి మలబద్ధకం అనేది నేటి కాలంలో చాలా పెద్ద సమస్య ఎవరికి వారు లేదని చెప్తారు సిగ్గుతో కానీ సిగ్గుపడాల్సిన విషయం కాదు అది అది అనేక రోగాలకి నిలయంగా బారబోయే మన శరీరము మన శరీరాన్ని లోపలి నుంచి మింగేస్తూ ఉంటుందండి క్షీణచంద్రుడు అన్నట్టుగా మలబద్ధకము అన్ని రోగాలకి మూలంగా తయారవుతుంది దానికి కూడా మలబద్ధకానికి కూడా శనీశ్వరుడే కానుకడు ఇంకొకటి లగ్నం మీద శనీశ్వరుడి దృష్టి ఉన్నా సప్తమంలో శనీశ్వరుడు ఉన్నా లేకపోతే రోగస్థానము పంచమ స్థానంలో శనిశ్వరుడు ఉన్నా కూడా రోగం తగ్గకుండా ఉండడానికి మనకు అవకాశాలు ఎక్కువ ఉంటాయి కాబట్టి మనము ఆహారంలో తీసుకునేటప్పుడు ఎలాంటి ఆహారం తీసుకోవాలి అన్న విషయంలో ఖచ్చితంగా మనము మనకి వాతావరణంలో పగలు తక్కువ రాత్రి ఎక్కువ కార్తీక మాసం పుష్యమాసం అలా కూడా ఉంటుంది అలాగే వర్షాకాలంలో కూడాను మన ఆహారంలో నువ్వులు ఇంకా మనకి నువ్వులు తీసుకోవడం వల్ల అగ్నితత్వం లోపల నువ్వుల్లో కాల్షియం ఐరన్ ఉండడం వల్ల ఎబ్డామిన్లో అగ్నితత్వం ఉండడం వల్ల అజీర్ణ వ్యాధులన్నీ కూడా సమసిపోయే అవకాశాలు ఎక్కువ ఉంటాయి